హలో మై డియర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా అమ్మా. ఓకే, అలాగే మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, సో ఈవేళ మనం చాలా జీవితానికి ఉపయోగపడే సత్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో భాగంగా ఈవేళ సోమదేవుని సూత్రం, నాచన సోముడు అని చెప్పుకుంటాడు మనకి చరిత్రలో. నాచన సోముడు గొప్ప రచయిత, నాచన సోమన. ఓకే, అలాగే పాల్కుడికి సోమనాథుడు గొప్ప రచయిత అన్నమాట. వీళ్ళ యొక్క ఆణిముత్యాలు ఈరోజు మనం చూద్దాం. అమ్మా, ఆణిముత్యాలు జీవితానికి ఉపయోగపడే గొప్ప అద్భుతమైన మాటలు అన్నమాట. రసగుళికలకి మీ నోట్లోకి వెళ్ళిపోతాయి. నిజంగా గులాబ్ జామ్ తింటే మీకు ఎంత అభివృద్ధి, ఎంత ఆనందం కలుగుతుందో, నోట్లో ఎంత తీపిగా వెళ్తుందో, ఇవి అంత తీపిగా మీకు ఉపయోగపడతాయి. జీవితంలో చాలా ఉపయోగపడే వాక్యాలు అన్నమాట. నిజంగా ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మన ఈవేళ. ఓకే, ఫస్ట్ది, కాళ్ళు తడవకుండా సముద్రం దాటగలవు కానీ కన్నీళ్ళు లేకుండా జీవితాన్ని దాటలేవు. సమ ఎంత ఎక్సలెంట్ అమ్మా. కాళ్ళు తడవకుండా సముద్రం దాటగలవు అంటే కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చేమో కానీ కన్నీళ్ళు లేకుండా జీవితాన్ని మాత్రం దాటలేవు. సమ ఎంత ఎక్సలెంట్ అంటే మన కాళ్ళు తడవకుండా మనం ఏమో సముద్రం దాటచ్చేమో చెప్పలేము, పడమేలిపోయి హ్యాపీగా దాటేయచ్చు, కానీ కన్నీళ్ళు లేకుండా జీవితాన్ని మాత్రం మనం దాటలే ఉంటాం. ఎంత అక్షర సత్యమో చూడండి. ఓకే, చాలా సత్యం అన్నమాట నిజంగా ఇది. ఓకేనమ్మా, సెకండ్ది. తర్వాత, బలహీనుణ్ణి బలవంతుడు కొడితే ఆ బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. ఎంత ఎక్సలెంట్ చూసారమ్మా. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే ఆ బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. చాలా మంచి సూత్రం అండి నిజంగా మాట. చాలామంది పాపం తమ తెలివితేటలు ఉపయోగించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం పక్కవాడిని బలహీనం చేస్తుంటారు. ఓకే, వాడిని పాపం ఏమీ ఒక బలహీనంగా మారుస్తుంటారు అన్నమాట. తమ స్వార్థ ప్రయోజనాలు తన తెలివితేటలు ఉపయోగించి, బుర్రలో తెలివితేటలు ఉపయోగించి, ఓకే, వాడిని ఒక బలహీనంగా మారుస్తారన్నమాట బలవంతులు. చాలా బలవంతులు అంటే బలవంతులంటే ఇక్కడ ఎవరు మోసంతో ఎదటవాడిని జయించేవాళ్ళు, వాళ్ళ యొక్క తెలివితేటలు అది తెలివితేటలు అనుకుని గొప్పగా ఎదటవాడిని ఓడించేవాడు, ఎదటవాడిని జయించేవాడు, వీళ్ళందరినీ ఏమంటారంటే బలవంతం వాళ్ళు ఫీల్ అవుతుంటారన్నమాట. అలాంటి బలవంతులు బలహీనుడిని కొడితే కనుక, అంటే బలహీనుడిని దెబ్బ కొడితే, ఆర్థికంగా ఇంకో పరంగా దెబ్బతీస్తే కనుక, ఆ దెబ్బతీసిన వ్యక్తిని ఖచ్చితంగా దెబ్బతీసే వ్యక్తి ఒకడు పైన ఉన్నాడు, గుర్తుంచుకోండి. పైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే బలహీనుని చేశాడో, ఒక బలవంతుడు బలహీనుని దెబ్బ కొడితే ఆ బలవంతుడిని ఖచ్చితంగా పైన ఉన్న భగవంతుడు ఖచ్చితంగా కొట్టి తీరతాడు. ఇది అక్షర సత్యం, ప్రపంచంలో నలుమూలల నిజం. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎక్సలెంట్ సత్యం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తర్వాతమ్మా. ఓకే, మూడో చూడండి, ఎంత కోటీశ్వరుడు అవుతున్నావు లెక్కేసుకోవడం కంటే ఎంత నిజాయితీగా సంపాదిస్తున్నావు లెక్కేసుకో. జీవితంలో చాలా అక్షర సత్యం చెప్పాడు మనం నాచన సోమన అని చెప్తాడు. నువ్వు కోటీశ్వరుడు అయిపోతున్నావు, ఆనందపడిపోతున్నావు, కానీ ఆ కోటీశ్వరుడు అవడానికి నీ నిజాయితీ సంపాదన ఎంత ఉంది? నీ నిజాయితీ సంపాదన దాంట్లో ఉందా? నువ్వు గట్టెక్కేసినట్టే. నీ నిజాయితీతో కూడిన సంపాదన లేదా, ఖచ్చితంగా నీ పతనం ఖాయం. ఓకేనమ్మా, సో చాలా అక్షర సత్యం అన్నమాట. నిజాయితీతో కూడిన సంపాదన ఉందా, నువ్వు చాలా హ్యాపీగా బతుకుతావు. నువ్వు సంపాదించిన సంపాదన నిజాయితీతో కూడిన సంపాదన లేదా, ఖచ్చితంగా అట్ ఎనీ టైమ్ యూ విల్ బి డిస్ట్రాయ్. ఖచ్చితంగా నీకు జరిగి తిరుగుతుంది. అక్షర సత్యాలు అన్నమాట నిజంగా అన్నమాట. నెక్స్ట్ అలాగే, ఓకే, బండి ఎక్కుతున్నావు అనుకుంటున్నావేమో నీ పాపాల బండి నువ్వు మోస్తున్నావు. బండి ఎక్కుతున్నావు అనుకుంటున్నావేమో నీ పాపాల బండిని నువ్వు మోస్తున్నావు. చూసావమ్మా, ఒకడు ఎవడో పాపం చక్కగా అద్భుతంగా ఒక కొత్త అద్భుతమైన మంచి సంపాదన, అడ్డమైన సంపాదన సంపాదించేసి గొప్ప కారు కొనేసాడు, కొనేసో తిప్పేస్తున్నాడు. అట్ ఎనీ టైం కారు శుభ్రంగా ఏ గోతులోకి వెళ్ళిపోతుంది, ఏ నూతులోకి పోతుంది, ఏ నీళ్ళలో పడిపోతుంది, ఏ బ్రిడ్జ్ మించి కింద పడిపోతుంది. చూసారమ్మా, అంటే ఏమనుకున్నావు నువ్వు గొప్పగా, నేను చాలా గొప్పగా సంపాదించేసాను, నిజంగా అద్భుతంగా సంపాదించేశాను, నా సంపాదనలో ఒక అద్భుతమైన సంపాదన అందరూ మెచ్చేసుకుంటున్నారు, జనమంతా కూడా తెగ పొగిడేస్తున్నాను నన్ను, ఓ గొప్ప ధనవంతుడు పొగిడేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఓకే, నీ యొక్క సంపాదన చూసాను ఎంత ఎక్సలెంట్ చెప్తాడు నిజంగానమ్మా. నువ్వు మోస్తున్న బండి ఏంటి? పాపాల బండి. అది నువ్వు మోస్తున్న బండి పాపాల బండి, మామూలు బండి కాదు అది. ఆ పాపాల బండి ఆ లెక్క భగవంతుడి లెక్కలో ఆ పాపం తీరిందా, ఆ బండి ఎటో పోతుంది, నువ్వు నడిపే దారిలో వెళ్ళదు, అర్థమైందమ్మా. సో ఇలాగా అక్షర సత్యం ఇవన్నీ కూడా అమ్మా. నాచన సోమన మన పూర్వ రచయిత మాట, ఎక్స్ట్రాడినరీ తెలుగు రచయిత నాచన సోమన. అలాగే పాల్కురికి సోమనాథుడు, వీళ్ళ యొక్క రచనలను తీసుకున్న అద్భుతమైన వాక్యాలమ్మా మీకు ఉపయోగపడ్డాయని చెప్పి ఆశిస్తాను. అతి త్వరలో మళ్ళా ఇంకొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్. థ్యాంక్ యూ.